మేం ప్రజలకు చెప్పేది ఏందంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఇవి చిన్న జాగ్రత్తలు రే పొద్దున ఇది తెచ్చుకొని ఇబ్బందులు పడి హాస్పిటల్ అయ్యి లేట ఇంట్లో 5 రోజులు 10 రోజులు ఉండి పనికి పోకుండా ఇబ్బందులు పెట్టుకునే కంటే మీరు మాస్క్ పెట్టుకోండి అన్ని పనులు చేసుకోండి కొంచెం భౌతిక దూరం పాటించండి చేతులు తరచూ శుభ్రం చేసుకోండి ఎక్కడమ్మా పబ్లిక్ పార్టీలో అందుకనే కదా రెండు డోసులు వాక్సిన్ తీసుకున్న వాళ్ళని ఈ రోజు ఎలా చేస్తున్నాం పబ్లిక్ పార్టీలో శుభ్రంగా వెళ్ళొచ్చు నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు దేశంలోనే సామాజిక వ్యాప్తి స్టార్ట్ అయింది దేశంలో స్టార్ట్ అయింది అంటే నీ రాష్ట్రంలో కూడా ఎంతో కొంత స్టార్ట్ అవుతుంది మన రాష్ట్రంలో కూడా ఎంతో కొంత సామాజిక వ్యాప్తి ప్రారంభమైంది అది మనం సెకండ్ వేవ్ లో కూడా చెప్పుకున్నాం అండ్ ఇంకొకటి కూడా చెప్పుకున్నాం గాలి ద్వారా కూడా వ్యాప్తి చెందుతుందని గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందనే పెద్ద ఇచ్చేశారు మనం గాలి ద్వారా డెఫినెట్ గా తుంపర్లు మనం ఎంతో కొంత దూరం ప్రయాణిస్తాయి అది గాలిలోనే ప్రయాణిస్తాయి అందుకనే మనం మీరు ఇంట్లో మాస్క్ అనేది దయచేసి మీరు ఇంట్లో బయట ఎక్కడ ఉన్నా సరే మాస్క్ పెట్టుకోండి రెండు ఇంట్లో ఉన్నప్పుడు క్లోజ్ సెట్టింగ్స్ లో ఉన్నప్పుడు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది ఎక్కువ మంది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీ విండోలు కిటికీలు అన్ని బార్ల తెరిచి పెట్టుకోండి వెంటిలేషన్ కి అవకాశం ఇవ్వండి ముఖ్యంగా ఇట్స్ బెటర్ నాట్ టు టాక్ అబౌట్ ద ఇండివిజువల్ దట్స్ ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఇప్పటివరకు వచ్చిన 62 కేసుల్లో కూడా మా దగ్గర ఉన్న వాళ్ళందరికీ ఎలాంటి లక్షణాలు లేవు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి ఎలాంటి వ్యాధి లక్షణాలు లేవు మనకి మనం అనవసరంగా పరీక్షలు చేసి వాళ్ళకి ముద్రేసాం ఇనిషియల్ స్టేజెస్లో ఎస్ కంటైన్మెంట్ కింద ఫర్దర్గా స్ప్రెడ్ కావద్దనేది కంట్రోల్లో పెట్టడానికి చేస్తాం ఇప్పుడు అయిపోయింది దట్ స్టేజ్ ఈజ్ ఓవర్ ఇట్ ఈస్ ఎంటర్డ్ ఇన్ ద కంట్రీ ఇట్ ఈస్ ఎంటర్డ్ ఇన్ టు ద కమ్యూనిటీ ఎవ్రీబడి ఈజ్ వల్నరబుల్ నౌ ప్రతి ఒక్క వ్యక్తి వల్నరబుల్ కాబట్టి దయచేసి మిమ్మల్ని మీరు కాపాడుకోండి ప్రభుత్వం కూడా మిమ్మల్ని కాపాడడానికి ప్రయత్నం Calling on people to wear masks and wash your hands and all is good, but nobody is following them. It's not my fault, Balagaru. No, Vinandi, Vinandi, please, please. This is not a discussion or debate. Please understand that. I'm asking you a question. Yeah, I'm giving reply. I got your point. I'm keeping others' time also in my mind. Just I want to clarify that. First of all, we need to understand the Telangana state government is fully geared up to meet any eventuality. And for example, the entire second wave, hardly 10,000 cases, highest cases reported in a single day. If 1%, okay, if you assume that, for example, it is 2 times or 3 times, okay, how many cases we are going to have? 3,000 cases. If it is 30,000, I'm telling you, okay, hardly in a entire 5 days or 10 days, I'm going to have, if I take 5 days, it will be around 15,000 cases. If it is 10 days, it will be 30,000 cases. But today, I am having more than 60,000 beds which are connected to oxygen. That's the first thing. So there is no depth of beds in the Telangana state. And all are oxygen beds. And we are self-sufficient with our oxygen production. From 125 metric tons, Telangana state has gone up to 370 metric tons producing the oxygen every day. We are having enough human resources. We are having enough drugs, everything is available. And as far as the taking individual precautions are concerned, our duty is to alert the people, to advise the people, to issue early warnings. That's what the public health department is doing for the last 2 years. And whatever we predicted, it has happened. It is related to the second wave or even the upcoming third wave also. Now today, we are alerting, we are advising the people, this is going to happen. So now it's not only the vulnerable population are vulnerable. Now every individual is vulnerable. When he or she will be vulnerable? When they won't wear the mask. When they won't follow the COVID appropriate behavior. This we need to understand. Thank you. Next. Sir, CT value 25% that as far as GHMC is concerned, we are doing that. We got the guidelines that all the positive RT-PCR samples positive which we got from GHMC area or Hyderabad area,
Okay, those are less than 25 CT value is there. We are sending for genome sequencing. This is nothing but to assess in the community how fast this variant is spreading. It is no way relevant to the public. It is not going to help in any manner to the public. Only it will help. మనకి మన వాళ్ళని మనకి మనం మన ప్రోగ్రామ్స్ని స్ట్రాటజీస్ని చేంజ్ చేసుకోవడం కోసం ఎంత పర్సంటేజ్ దీంట్లో ఉంటున్నాయి, విచ్ వేరియంట్ ఈజ్ ద డామినేట్ అని తెలుసుకోవడం కోసమే మనం ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నాం. అమ్మా, ఒకటి వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్, ఇప్పుడున్న కొత్త వేరియంట్ ఉందో దీనికి సంబంధించి స్ట్రిక్ట్ మెజర్స్ అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం పదే పదే, దీనికి సంబంధించిన జాగ్రత్తలు మనం నేర్చుకున్నాం. ప్రభుత్వం ఏ విధంగా అయితే ప్రిపేర్ కావాలో అన్ని విధాలుగా ప్రిపేర్ అయినది, ప్రజలు ఏ విధంగా ప్రిపేర్ కావాలో అన్ని విధాలుగా ప్రిపేర్ అయినారు. దిస్ ఏ వార్నింగ్, దిస్ ఏ నేను ఆల్రెడీ ఫస్ట్ వార్నింగ్ ఒక 2 వీక్స్ బ్యాక్ ఇష్యూ చేశాను. ఇప్పుడు ఇది కొంచెం ఫస్ట్ వార్నింగ్ కంటే కూడా మనం రెండో ప్రమాద హెచ్చరిక అనుకోండి. మనం వరదలు వచ్చినప్పుడు గోదావరి నదికి మనం ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తాం, ఇది రెండో ప్రమాద హెచ్చరిక. మూడో ప్రమాద హెచ్చరిక నేను చెప్పేసరికి మూడో ప్రమాద హెచ్చరిక కూడా వచ్చేస్తుంది. ఈ విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి, ఎందుకంటే ఈ వేరియంట్ అంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతున్నది. కాబట్టి దీనికి మనం వరి కావాల్సిన అవసరం లేదు. అలా నాకు తెలిసినంత వరకు వాళ్ళు డిస్పోజబుల్ వాడతారు చాలా వరకు. ఓకే, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది సెకండ్ వేవ్ టైంలో కూడా డిస్కషన్ జరిగింది. ద ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ యూజింగ్ ద డిస్పోజబుల్ థింగ్స్, అంటే ఎవరు కూడా ఒకళ్ళ నోట్లో పెట్టింది ఇంకో నోట్లో దయచేసి పెట్టండి. అట్లా మిషన్ ఉంటుంది, పర్లేదు, మిషన్కి దింపండి. అంత మీరు ఇన్ని ఆలోచిస్తున్నారు, ప్రజల్ని బాబు మాస్క్ పెట్టుకోండి రా, మా ప్రభు అంటే మాస్క్ పెట్టుకోండి. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకోము. ఎవరో ఎక్కడో మొత్తం మీద రోజుకి ఎంతమందిని రంగం డ్రైవ్ పెట్టుకుంటారండి? దట్స్ వాట్ పబ్లిక్ ఈజ్ ఓవర్ స్మార్ట్, బట్ ప్రభుత్వం ఈజ్ ఆల్సో మోర్ స్మార్ట్, దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఓకేనా? ఎవరండి అగ్రెసివ్ కనిపించేది అంతా కూడా మా బాధ ఏంటంటే ప్రజలకు ఎంత చెప్పినా సరే చెప్పే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవట్లేదు, అంతే బాధ, వేరే ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు మన 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 ఒళ్ళు మన శరీరం ఎలా ఉంచుకోవాలి, మన ప్రాణం ఎలా కాపాడుకోవాలి మన చేతిలో ఉంటుందా ఉండదా? అది కూడా అంటే మన ప్రాణానికి మనం విలుచుకోకపోతే ఇంకెవరు విలువిస్తారండి? ప్రభుత్వం ఎంతవరకు చేయగలో అంతవరకు చేస్తుంది, బట్ మన ప్రాణానికి మనం విలువిచ్చుకోవాలి కదా. మీరు మిగిలి ఇచ్చుకోండి, అట్లా మీ కుటుంబ సభ్యులకు కూడా ప్రాణాలు కూడా మీరు విలువ ఇవ్వాలి. థ్యాంక్ యూ. మేము కళ్ళకి మాస్క్ పెట్టుకోమల్లే, నోటికి ముక్కుకి మాస్క్ పెట్టుకోమని చెప్తున్నాం. కళ్ళతో సినిమా చూడండి, నోటికి ముక్కుకి మాస్క్ పెట్టుకో. థ్యాంక్ యూ సో మచ్. అమ్మా, ఇంకా ఈ ఎట్రిస్ కంట్రీస్ నాన్ రిస్క్ కంట్రీస్ బిజినెస్ వదిలేయండి, ఓకేనా? దానివల్ల పెద్దగా వచ్చే ప్రయోజనం లేదు. ఓకేనా? మన ఎనర్జీస్ మన రిసోర్స్ అన్నీ కూడా ఎక్కడైతే మనం ఫోకస్ చేయాలి అక్కడ ఫోకస్ చేద్దాం. గత 2 సంవత్సరాల నుంచి కూడా మా హెల్త్ కేర్ వర్కర్లు కూడా నిరంతరం పనిచేస్తున్నారు, సెలవులు తీసుకోవట్లేదు, చాలామంది ఈ ప్రాసెస్లో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దయచేసి వాళ్ళు కూడా చాలా ఇదైపోయారు, ఓకే, టైర్డ్ అయిపోయారు. సో ఇప్పుడు మళ్ళీ మేము వేడిని ఎదుర్కోవాలంటే ప్రజలు ఎంతో కొంత స్వీయ నియంత్రణ స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలి.